శ్రీ మత్ సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా సురేష్ శెట్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే, ఈరోజు నారాయణ ఖేడ్ శాసనసభ్యుడు సంజీవరెడ్డి గారి సభాధ్యక్షతన ఈ జహీరాబాద్ జనజాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా మీ పార్లమెంట్ ఇన్ఛార్జ్, నా మంత్రివర్గ సహచరుడు దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు, జొక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద అధిరథ మహారథులందరూ, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు మీ ఆశీర్వాదం కోసం నిలబడ్డ పెద్దలు సురేష్ శెట్కర్ గారు, జిల్లా పార్టీ నాయకులు ఏఐసిసి కార్యదర్శి గారు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా, మిత్రులారా, ఈరోజు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ఈనాడు పెద్దలు సురేష్ శెట్కర్ గారిని గెలిపించమని అడుగుతున్నా అంటే, ఇది నా గొప్పతనం కాదు, ఇది మీ గొప్పతనం, ఇది మీ కష్టం, ఇది మీ శ్రమ, మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నారాయణ ఖేడ్ నుంచి సంజీవరెడ్డి గారిని, జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు గారిని, అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్ రావు గారిని, ఆందోళన నుంచి మా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి శాసనసభకు పంపించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాపాలన తెచ్చింది. మరి ఇవాళ ఈ ప్రజాపాలనలో ఆనాడు సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను ఇచ్చింది. తెలంగాణ ఇస్తా అన్న గ్యారంటీ ఇచ్చిన సోనియమ్మ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయంగా ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొన్నా, మాట తప్పని మడమ తిప్పని నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 60 సంవత్సరాల ఆకాంక్ష, 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను, అమరులను యాది చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి బందీ అయి అన్నమో రామచంద్ర అని తెలంగాణ ప్రజలు అడుక్కునే పరిస్థితి, దొరగారి గడిలో తెలంగాణ తల్లి బందీ అయి నన్ను ఇడిపించే వాళ్ళే లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మొరపెట్టుకునే సందర్భంలో, సోనియమ్మ ఆశీర్వాదంతో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుము బిగించి దొరగారి గడిని బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని విముక్తి చేసి
ఇవాళ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించింది ఈ తెలంగాణ ప్రాంతం. మాట ఇచ్చిన సోనియమ్మ మనకు 6 గ్యారంటీలను ఇచ్చింది. 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసి ఈనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మన ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ మా అక్కలు ఉన్నది కుడి పక్కన. ఆనాడు మా అక్కలు బస్సు ఎక్కాలంటే ఇంటాయన ముందల చేయి ఆపాలి, ఇంటాయన మీద కోపం వచ్చి అమ్మగారింటికి అలిగిపోదామంటే మళ్ళీ ఆయననే చిల్లర అడుక్కునే పరిస్థితి. ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మలు అమ్మగారింటికి పోవాలంటే చెయ్యి అడ్డం పెడితే చాలు, ఆర్టీసీ బస్సు అక్కడనే ఆగి మా అక్కలను వాళ్ళు దిగాల్సిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర దించే ఉచిత ప్రయాణం ఈరోజు ఆర్టీసీ బస్సులో మన ప్రభుత్వం అమలు చేసింది. ఆనాడు పేదవాడు దావఖానకు పోతే రోగంతో కాదు దావఖాన ఇచ్చే బిల్లులు చూసి గుండెకి సచ్చే పరిస్థితి. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని యశోద అపోలో ఆసుపత్రిలో బెంచ్ కార్లోనే కాదు గంజి తాగే పేదలకు కూడా వైద్యాన్ని అందించాలని ఆనాడు 2 లక్షల రూపాయలతోని 20 ఏళ్ల కింద ఉచితమైన వైద్యం అందించి పేదల ప్రాణాలు కాపాడింది సోనియమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఏం పుయ్యకాలం వచ్చిందో చంద్రశేఖరరావుకు. తెలంగాణ వచ్చినాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు, పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు. అందుకే సోనియమ్మ నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేదల ప్రాణాలు కాపాడే బాధ్యత మాది అని ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు బాధ్యత తీసుకున్నది. ఇదే కాదు, ఆడబిడ్డల కన్నీళ్లు తీర్వడానికి ఆనాడు దీప పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకి ఆనాడు సిలిండర్ ఇచ్చింది సోనియమ్మ. కానీ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో 400 ఉన్న సిలిండర్ 1200 చేసి మా ఆడబిడ్డల సొమ్ము దోసుకొని వాళ్ళ ఉసురు కొట్టుకొని ఇవాళ కేసీఆర్ పతనమైండు. సిలిండర్ పొయ్యి పోయి మళ్ళీ కట్టెల పొయ్యి వచ్చే కాలం వచ్చింది. అందుకే మా ఆడబిడ్డల్ని మా అక్కల్ని దృష్టిలో పెట్టుకొని సోనియమ్మ మాకు ఆదేశాలు ఇచ్చింది, రేవా నువ్వు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలి అని సోనియమ్మ ఆదేశిస్తే ఇవాళ గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి 40 లక్షల కుటుంబాలను ఇవాళ మన ప్రభుత్వం ఆదుకున్నది. ఇదే కాదు మిత్రులారా, వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తుంటే నా పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కూడా మీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు భూమి లేని పేదవాళ్ళు వచ్చి అయ్యా భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంటు ఉంది, మా ఇళ్లలో బిల్లు మూత మోగుతుంది, మొదటి తారీఖు వస్తే గుండెలు అదురుతున్నాయని చెప్పిండ్రు. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, పేదవాడికి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలి అని ఆదేశిస్తే 200 యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో 0 బిల్లు ఇచ్చి ఈరోజు మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. ఆనాడు పేదవాడు ఇల్లు లేక పేక మేడల్లో పూరి గుడిసెల్లో బాధపడుతుంటే ఆత్మగౌరవం దెబ్బతింటుంటే కొడుకు కోడలు వస్తే ఏడ ఉండాలో తెలియక పిల్ల పిల్లగానికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తండాలలో గూడాల్లో మారుమూల పల్లెల్లో బస్తీలలో ఉండే ప్రతి వాడికి ఇల్లు లేని వాడికి పెళ్ళైన వాడికి
ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి పేదల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది. కానీ కేసీఆర్ ఏమన్నాడయ్యా, ఇందిరమ్మ ఇండ్లను పట్టుకొని ఇవి డబ్బా ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారు, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు, పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చంద్రశేఖరరావు మాట ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన వేలాది మందిని మా అక్కలను అడుగుతున్నా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఆ సన్నాసి ఇల్లు ఇవ్వలేదు, మీ సంసారాలను చూడలేదు. అందుకే అధికారం చేపట్టిన వెంబడే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో 450,000 ఇండ్ల మంజూరు చేసి 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇండ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి 5 గ్యారంటీలను అమలు చేసి 100 రోజుల్లోనే చూపించినాం. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు, నియామకాల కోసమే కదా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీరులై బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. టోటల్ గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హారిజాంటల్ గా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు. రిజర్వేషన్లు పెంచాలి అంటే బలైన వర్గాల జనాభా లెక్కలు కట్టాలి, వాళ్లను లెక్క కట్టి వాళ్లకు నిధులు ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు. అందుకే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే నా మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభ ఆమోదం పొందించుకొని బీసీ జనాభా లెక్కలు కట్టడానికి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ బీసీ జనాభాను లెక్కలేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాం. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఊడిపడ్డాడు ఊడుం లెక్క మోడీ. గుజరాత్ నుంచి బయలుదేరిండు. గుజరాత్ గురించి ఒక్క మాట చెప్పాలి, మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వెళ్ళిండ్రో తెలుసా మిత్రులారా? బ్రిటిష్ వాళ్ళు సూరత్ నుంచి, అంటే గుజరాత్ నుంచి లోపలికొచ్చిర్రు, సముద్రం పక్కన సంసారం పెట్టిండ్రు, అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిర్రు, ఇక్కడ ఉన్న సంస్థలను రాజ్యాలలో ఉన్న సొమ్మును చూసిండ్రు, ఒకనికొకనికి తాకట్టు పెట్టి ఒకనికొకని పంచాయతీ పెట్టి మన జుట్లే మనకు ముడేసి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని కబలించి 100 సంవత్సరాలు ఏలి మన దేశంలో ఉన్న ఖనిజ సంపద నుంచి కొయినూరు వజ్రం వరకు దోపిడీ చేసి ఈ దేశాన్ని కొల్లగొట్టిండ్రు. మళ్ళా 75 సంవత్సరాల తర్వాత ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి వీరులు నిటారుగా నిలబడి బ్రిటిష్ వాళ్ళను తరిమి ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించారు. మళ్ళా 75 ఏండ్ల తర్వాత అదే గుజరాత్ నుంచి, అదే సూరత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా అని ఇద్దరు బయలుదేరిండ్రు. వాళ్ళకి ఇంకొక ఇద్దరు తోడైనరు, మేమిద్దరం మాకిద్దరు. ఎవరంటే నరేంద్ర మోడీ, అమిత్ షాకు అదానీ అంబానీ తోడయ్యారు. వీళ్ళు 4 ఆలోచన ఒక్కటే, ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇప్పుడు బలహీన వర్గాలను ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దె నెక్కించాలని చూస్తుంది. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదు అని బ్రిటిష్ వాళ్ళలాగా తయారయ్యారు. వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా. నిన్న మన బీజేపీ ఆయన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంట చెప్తున్నాడు, అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ, మా విధానం, మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. జాతుల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి, విభజించాలి, గద్దెనెక్కాలి, దేశాన్ని దోసుకోవాలి, ఇదే విధానం. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడుగుతుంది. మా దామన్న స్పష్టంగా చెప్పిండు, ఎందుకు కావాలనే 400 సీట్లు,
రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి. రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితులను గిరిజనులను బలహీన వర్గాలను అనదొక్కి బానిసలుగా వాళ్లను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఆ విధానంలోనే మొన్న జరిగిన పార్లమెంట్ లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి మన తాత ముత్తాతల నుంచి వచ్చిన మన ఆస్తులు, మన వ్యవసాయం, మన సాంప్రదాయాన్ని అదానీ అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టి మన భూముల్లోనే మనము బానిసలుగా వాళ్ళ చేతుల్లో కట్టు బానిసలుగా వెట్టి చాకరీ చేయాలని చట్టాన్ని తెచ్చారు. కానీ హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దు మీద దండయాత్ర చేసి 16 నెలలు మండు టెండల్లో మంచు కొండల్లో కూడా నిటారుగా నిలబడి నరేంద్ర మోడీతో కొట్లాడి మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఉపసంహరించుకొని రైతాంగానికి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చిండు. రైతులకు మోడీ క్షమాపణ చెప్పిండు. కానీ మోడీ కాలనాగులా అంటాడు, తోక దొక్కుతే ఊకునే టైపు కాదు. పగ పెట్టుకుంటాడు, పగ పడతాడు, ఎక్కడున్నా ఇడవడు. అందుకే ఈ ఎన్నికల్లో ఎట్లయినా 400 సీట్లు గెలవాలి, రాజ్యాంగాన్ని సమూలంగా మార్వాలి, ఈ దేశంలో ఉండే రైతులను అదానీ అంబానీలకు బానిసలుగా మార్చాలి, ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనుల బలహీన వర్గాల రిజర్వేషన్లు రద్దు చెయ్యాలని కంకణం కట్టుకొని బయలుదేరిండు మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 10 ఏళ్ళు గజ్వేల్ కేడి రాష్ట్రాన్ని ఏలిండు, 10 ఏళ్ళు ఢిల్లీలో మోడీ రాజ్యం ఏలిండు. వాళ్ళు చేసిన అన్యాయం, వాళ్ళు చేసిన దుర్మార్గం 140 కోట్ల మంది ప్రజలు చూసిండ్రు. 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళిద్దరు కలిసి ఓడించాలంటారు. వాళ్ళ ఆలోచన ఏందో ఒక్కసారి ఆలోచన చేయి. 10 ఏళ్ళు దేశ ప్రజల్ని పట్టి పీడించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను బిహెచ్ఎల్ నుంచి మొదలు పెట్టి 1980లో ఇందిరమ్మను మీరు గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఇందిరమ్మ బిహెచ్ఎల్ ఇచ్చింది, ఐడిపిఎల్ ఇచ్చింది, బీడిఎల్ ఇచ్చింది, డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఇచ్చింది, ఈసీఐఎల్ ఇచ్చింది, ఎన్ఎఫ్సి ఇచ్చింది. ఇవాళ పాత మెదకు ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా దేశంలోనే పేరు వచ్చిందంటే ఆయల్లో ఇందిరమ్మ మంజూరు చేసిన పరిశ్రమలు. లక్షలాది మంది ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చినా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, అక్కున పెట్టి చూసుకుంటున్నారంటే మీ మెదకు జిల్లా గొప్పతనం, ఈ ప్రజల యొక్క మంచితనం. ఇందిరమ్మ తర్వాత మళ్ళెవరైనా మీకు పరిశ్రమలు ఇచ్చినరా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు 10 ఏళ్ళు మోసం చేసిన ఓటేస్తారా? 100 రోజుల్లో మంచి పనులు చేసిన వాళ్లకు మీరు అండగా నిలబడతారా? ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీ చెప్పనికేమీ లేదు, ఇక మీ దగ్గరకు వచ్చిన ఆయన బిజినెస్ పార్టీలని ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు. ఆయన ఎవరా? అంగి మార్చిండు, రంగు మార్చిండు, టోపీ మార్చిండు, కానీ బుద్ధి మారిందా? బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు వచ్చిండు. నేను అడుగుతున్నా మా మెదక్ నారాయణ కేట్, మా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ మిత్రులను, ఆందోళ సోదరులను నేను అడుగుతున్నా, అంగి మార్చినా, రంగు మార్చినా, ఆయన ముఖానికి మసి ఊసుకొని మీ దగ్గరకు వచ్చిన బిజినెస్ పార్టీలను మీరు గుర్తుపట్టారా? 10 ఏళ్ళు మీ ఎంపీగా ఉండి పార్లమెంట్ లో ఒక్కరోజైనా మీ సమస్యల గురించి మాట్లాడిండా? సురేష్ షెట్కర్ గారు తీసుకొచ్చిన నేషనల్ హైవే ఇవాళ నేను తెచ్చిన అని చెప్పుకునే దివాళా పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఒక్కటే, బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడుకొని గూడు పుటాని చేసి మీ దగ్గరకు వస్తున్నారు. కేసీఆర్ కు చెప్పే బీబీ పాటిల్ పోయి బీజేపీలో చేరిండు. ఎందుకంటే బిడ్డ బెయిల్కు రావాలంటే జైదాబాద్ లో బీజేపీని గెలిపించాలి. ఇదే ఒప్పందం చంద్రశేఖర్ రావుది. మెదక్ పార్లమెంట్ అడిగితే గాలి అనిల్ కుమార్ ని తీసుకొచ్చి జైదాబాద్ ఇచ్చిండు. పాపం గాలి గాలికి పోయిండు.
తెలిసిన వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తున్నాడంట. ఆ జైరాబాద్ ఏడుంది, నేను ఏడికిపోవాలి, ఎవడు అడిగేటోడు లేడు, ఎవడు చెప్పేటోడు లేడు, ఏం చెప్పాలని పాపం గాలి అనిల్ కుమార్, ఇవాళ గాలి అనిల్ కుమార్ని అన్యాయం చేసి జైరాబాద్ ప్రజల్ని మోసం చేసి బిడ్డ పేరు కోసం జైరాబాద్ లో బీజేపీని గెలిపించడానికి ఇవాళ చంద్రశేఖరరావు కంకణం కట్టుకున్నాడు. నేను అడుగుతున్న మిమ్మల్ని, రాబోయే 10 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, మీకు ఇండ్లు ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టాలన్నా, మీకు ఐటీఐ మహిళా కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు లైబ్రరీ చెయ్యాలన్నా, మీ ప్రాంతంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి సోదరులారా. మన ప్రభుత్వం వచ్చి సరిగ్గా 5 నెలలు కూడా కాలే, ఇంకా 4.5 ఏళ్ళు మనమే ఉంటాం. మన ప్రభుత్వంలో పేదలకు మేలు చేయాలి. సురేష్ షెట్కర్ గారు మీకు తెలుసు, ఎవరైనా ఎక్కడైనా శత్రువు కూడా 1 రూపాయి అడిగిందని చెప్పగలడా? ఇంతకంటే నిజాయితీ కలిగిన నాయకుడు మీకెవరైనా ఉన్నారా? ఇంతకంటే మంచోడు, మెత్తతోడు, మీరు పిలిస్తే పలికేటోడు, మీకు అండగా నిలబడేటోడు ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల కర్కశత్వానికి అడ్డంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడిండు, వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు. ఇవాళ 3వ తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కర్ గారు పనిచేసిండు. ఎక్కడైనా ఎవరైనా షెట్కర్ గారి మీద 1 పైసా ఆరోపణ ఉన్నదా? మీరు ఆలోచన చెయ్యండి. మరి ఇవాళ ఇదే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు సురేష్ షెట్కర్ గారికి నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. బీబామాయిని చేతిలో పెట్టినాం, కానీ నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్నా నాకంటే సంజీవరెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా బీబాం సంజీవరెడ్డికి ఇయ్యి, నేను అండగా నిలబడతా అని వచ్చాడు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ షెట్కర్ ఎమ్మెల్యే బీఫామ్ ను మిత్రుడు సంజీవరెడ్డికి ఇచ్చాడు. త్యాగం అంటే ఇది, మిత్ర ధర్మం అంటే ఇది, పార్టీకి లాయాలిటీ అంటే సురేష్ షెట్కర్ పార్టీ రావాలి, నారాయణ ఖేడ్ లో కాంగ్రెస్ గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అని తనకొచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజీవరెడ్డి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పుండ్రి మిత్రులారా, నిజాయితీకి మారిపోయారు, నీతికి మారిపోయారు, మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు, వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగం చేసినోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీ జైరాబాద్ ఎంపీగా నిలబెట్టినరు. ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు సురేష్ షెట్కర్ జైరాబాద్ లో 100% మెజార్టీతో గెలవకపోతే ఈ సమాజంలో మంచి చచ్చిపోతుంది, మంచికి విలువ ఉండదు, మంచి బతకాలి, మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సురేష్ షెట్కర్ని 100,000 ఓట్లతో గెలిపించండి. సంజీవరెడ్డి గారు అడిగిందే కాదు, ఈ వేదిక మీద నుంచి 3 అంశాలు చెప్తున్నా, ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 24/7 లైబ్రరీ కోసం నిరంతరం పిల్లలు చదువుకోవడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయలు నిధులు ఈ వేదిక మీద నుంచి మంజూరు చేస్తున్నా. అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఆడబిడ్డల కోసం మహిళా ఐటీఐని కూడా ఎన్నికల కోడైన ఎంబడే మీకు మహిళా ఐటీఐని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ప్రాంతం అభివృద్ధి జరిగింది, ఇవాళ మీ ప్రాంతంలో పారిశ్రామికులు రావాలి అంటున్నారు. నేను సూచన చేస్తున్న పెద్దలు సురేష్ షెట్కర్ సంజీవరెడ్డి గారికి, మా అన్న దామన్నకు జైరాబాద్ ఈ నారాయణ ఖేడ్ ప్రాంతంలో 2,000 ఎకరాల భూసేకరణ చేసి ఇవ్వండి, ఫార్మా కంపెనీలను మీకు తెచ్చి ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్, ఫార్మా విలేజ్ ను పెట్టి వేలాది మంది నిరుద్యోగ యువకులకు
ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాది. మీరు భూమి అప్పచెప్పిన 30 రోజుల్లో మీకు ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరి దగ్గర మీకు గ్యారంటీ ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, రిజర్వేషన్లు పోవాలంటే, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరగాలంటే మీరు బీజేపీకి ఓటేయండి. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు బాగుపడాలంటే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలంటే రిజర్వేషన్లను కాపాడి రిజర్వేషన్లను పెంచాలి అని అంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీరే నిర్ణయించుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. బీజేపీకి ఓటేస్తే ఆ ఓటు సరాసరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లని రద్దు చేస్తుంది. బీబీ పాటిల్ గెలిచిండంటే సురేష్ రెడ్డి గారు నేషనల్ హైవే తెచ్చిండు, బీబీ పాటిల్ కాంట్రాక్ట్ చేసుకున్నాడు, అందుకే ఆయన నేను తెచ్చిన అంటుండు. ఆయన తేలే, ఆయన ఈయన తెచ్చిన కాంట్రాక్ట్ పనులు చేసుకొని పైసలు సంపాదించుకోండు. రేపు రేపు మళ్ళీ మనం ఏమన్నా ఇచ్చినా కాంట్రాక్టర్గా మారి సొమ్ము చేసుకుంటారు తప్ప మీ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తి పాటిల్కు లేదు. అందుకే మిత్రులారా, మీ అందరూ ఇంత ఆలస్యమైన సురేష్ రెడ్డి గారిని గెలిపించడానికి ఇక్కడ వేలాదిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ 100 మెజార్టీతో గెలిపించడానికి సిద్ధమేనా? 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 మా వేదిక మీద ఉన్నోళ్ళని కూడా అడుగుతున్నా, సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ సై పైకెత్తురి. మా అక్కలు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే!